ने मैडम ఓకే సార్ ఓకే పదం సార్ లోపల आपका बताओ కొన్ని వందలాది బస్తీలు నిత్యం రికార్డుతో కానీ డొక్కనున్నటువంటి పేద ప్రజలుండే నివాస ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు బస్తీ దవాఖానలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ బస్తీ దవాఖానలలో ఒక డాక్టరు ఒక నర్సు వాళ్ళకి సపోర్టివ్ స్టాఫ్తో ఇక్కడ ప్రతి నిత్యం పేద ప్రజానీకానికి సేవలు అందిస్తూ ఉంటారు. ఈ బస్తీ దవాఖానలలో ఎలాంటి రోగం వచ్చినా మందులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఏమైనా టెస్టులు గిట్ల అవసరం పడితే ఇక్కడనే శాంపుల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కి అనుసంధానం చేసే కార్యక్రమం కూడా చేసుకుంటాం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బస్తీ దవాఖానా అప్పటికప్పుడు పేషెంట్ని చూడడమే కాకుండా పరీక్ష చేయడమే కాకుండా మందులు ఇవ్వడమే కాకుండా టెస్ట్ కూడా చేయించి రిపోర్ట్ ఇస్తుంది. ఆ వచ్చిన రిపోర్ట్ల మీద ఆధారపడి పై హాస్పిటల్ కూడా రికమెండ్ చేసినటువంటి గొప్ప బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ఈ బస్తీ దవాఖానలు ఈ హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 168 పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు మా గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మహమూద్ అలీ గారు, కేటీఆర్ గారు, ఇవాళ పద్మారావు గారు, మేమందరం మళ్ళొక 25 దవాఖానాలని పేద పేద ఉన్నటువంటి బస్తీలలో ఇవాళ ఓపెన్ చేయడం జరుగుతుంది. ముందు ముందుగా ప్రతి బస్తీలో పేదలకి మాకు అందుబాటులో ఉన్నటువంటి వైద్యం అందించాలి అనే సంకల్పం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ముందు కొనసాగిస్తామని ఈ కరోనా సందర్భంలో ఒక సూచన చేయదలుచుకున్నాం. దయచేసి గతంలాగా జలుబొచ్చినా జ్వరమొచ్చినా లేదా ఒళ్ళు నొప్పులు కలిగిన ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే ఏం కాదులే అని చెప్పి ఇళ్లలో పడుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. ఒక 4-5 రోజులు కనుక అట్లా గడిపితే శ్వాసకోశమైన వ్యాధి కనుక వస్తే బతికించడం కష్టమవుతుంది. కాబట్టి వెంటనే సకాలంలో మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మా అన్ని బస్తీ దవాఖానాల్లో కూడా అవసరమైతే టెస్టులు కూడా చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.